రాష్ట్రంలో కొత్తగా రాజకీయ వివాదం గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున చర్చగా దారితీసింది. అయితే ఈ వివాదం వలన రాష్ట్రంలో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ చర్చ దారితీసిందా అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఈ చర్చకు దారితీసే వివాదాస్పద ఉపన్యాసం చేసింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన మాట్లాడిన దాంట్లో ఔచిత్యం ఏమిటో మనం ప్రస్తావించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చిత్ర పరిశ్రమ జోలికి వస్తే కాలిపోతారు అని చెప్పేసి అన్నాడు ఆయన. ఎందుకు అన్నాడు ఆయన? టికెట్లు, సినిమా టికెట్లను ఆన్లైన్ విధానంలో ప్రవేశపెట్టడం మీద ఆయన వ్యతిరేకిస్తున్నట్టు ఆ భావం కనపడింది. అది కాదు, ఇంకా వేరే విషయాలు ఉన్నాయంటే దాని గురించి చెప్పాలి ఆయన, ఆయనే వివరణ ఇవ్వాలి. ఇంకో విషయం చెప్పారు ఆయన, 800 థియేటర్లు ఉన్నాయి మూసేశారన్నాడు. సినిమా 800 థియేటర్లు మూసేశారన్నాడు ఆంధ్రప్రదేశ్లో. 800 థియేటర్లు నడుస్తున్నాయని చెప్పేసి మంత్రి గారు. సో అది అంశం కాదు. మూడోది, నా మీద కోపం ఉంటే నా సినిమాలు ఆపేయండి, చిత్ర పరిశ్రమను మాత్రం బతకనివ్వండి అన్నాడు. ఇప్పుడు చిత్ర పరిశ్రమ బతకడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకమైన నష్టం చేసింది, ఏం అడ్డుకుంది? నీ సినిమాలు ఎక్కడ ఆగినాయి? నీ మీద ద్వేషం ఉంటే ఎక్కడ ఆగినాయి? ఇది దీనికి కూడా సమాధానం లేదు. కాబట్టి ఆయన ఆన్లైన్ టికెట్ విధానం గురించి సమగ్రమైన అవగాహన లేకుండా మాట్లాడారా, లేక ఆన్లైన్ టికెట్ విధానం రావడం వల్ల పెద్ద హీరోలు వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఎందుకు? ఇప్పుడు వివాదం పవన్ కళ్యాణ్ గారితో మొదలైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే 2000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు బ్లాక్లు అమ్ముతున్నారు. మరొకటి రోజు బెనిఫిట్ షో వేసి ఈ బ్లాకులు అమ్ముతున్న టికెట్ల మొత్తానికి ప్రభుత్వానికి పన్ను రాదు, ట్యాక్స్ ఎడదు. అంటే సామాన్యులకి ఈ టికెట్ ధరలు అందుబాటులో ఉండవు. సినిమా మీద వ్యామోహం ఉన్నవాళ్ళు, పెద్ద హీరోల మీద వ్యామోహం ఉన్నవాళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టి టికెట్లు కొని సినిమా చూస్తారు. ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే, అందులో ఏం సందేహం లేదు. ఆ బ్లాక్ మార్కెట్ని అరికట్టడానికి పోలీసులు వచ్చి ఒక ఇద్దరిని పట్టుకున్న ముగ్గురు పట్టుకున్న బ్లాక్ మార్కెట్లో అమ్మే వాళ్ళని పట్టుకుని కేసులు పెట్టినంత మాత్రం ఇది ఆగదు. అందువల్ల ప్రభుత్వం చిత్ర పరిశ్రమ నుంచి ముఖ్యులైనటువంటి చిరంజీవి గారు, నాగార్జున గారి దగ్గర పట్టి వారి దగ్గర నుంచి, ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నుంచి రెకమెండేషన్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టుగా ఒక ప్రకటన చేశారు. ఈ బ్లాక్ మార్కెట్ అరికట్టడం తప్పు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకుంటే సూటిగా ఆ మాట చెప్పాలి. అంతేగాని చిత్ర పరిశ్రమ జోలికి రావద్దు, కాలిపోతారని చెప్పడం అది ఏమిటా అంతరార్థం అర్థం కాద. కావాలంటే నా సినిమా ఒప్పుకోండి, ఈ సినిమా ఎక్కడాపారు? అందువలన ఈ ఆయన మాట్లాడే దాంట్లో స్పష్టత లేదు. ఇకపోతే ప్రభుత్వ విధానం ఏదైనా దాని గురించి మాట్లాడాలనుకుంటే ఆ సినిమా ఫంక్షన్లో కాకుండా ఆయన పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం పెట్టు, లేకపోతే పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టు, అందులో మాట్లాడచ్చు. రాజకీయ విమర్శలు కాబట్టి అలా చేయలేదు. రాజకీయ విమర్శలు చేయాలన్న ప్రభుత్వ విధానం పట్ల ఆయనకి స్పష్టమైన అవగాహన ఉండాలి, ఒక విధానం ఉండాలి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలను బట్టి ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ విధానం సినిమా పరిశ్రమలో ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఆయన వ్యతిరేకిస్తున్నట్టయితే జనసేన పార్టీకి బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించే దిశగా విధానం ఉంది అని అనుకోవాల్సి వస్తుంది. పోనీ అదేనా స్పష్టంగా చెప్పండి. ఎప్పటికైనా బ్లాక్ మార్కెట్ను ఆపడానికి వీల్లేదు, ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పండి. అది
విధానాల గురించి మాట్లాడే పద్ధతి అది. అందువలన జనసేన పార్టీ ప్రభుత్వ విధానం గురించి సమగ్రంగా సాకల్యంగా చర్చించకుండా విశ్లేషించకుండా తొందరపడి మాట్లాడడం వల్ల అటు పార్టీకి నష్టం చేకూరుస్తుంది, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది, ఇటు పవన్ కళ్యాణ్ గారి ప్రతిష్ట దెబ్బతింటుంది. పైగా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండేటువంటి చిరంజీవి గారు లాంటి వాడిని పట్టుకుని అడగటం కాదు మన హక్కు. ఏమిటి హక్కు? మన హక్కు అది అని చిరంజీవి గారికి చెప్పండి, గట్టిగా మాట్లాడమనండి అని చెప్పా బహిరంగ సభలో. బహిరంగ సభలో చెప్పే బదులు ఆయనే వాళ్ళ అన్నింటికి చెప్పొచ్చు కదా. ఇక్కడ ఇంకొక అంశం వస్తుంది, అది మన హక్కు అన్నా. ఏది హక్కు? బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం, టికెట్లు అమ్ముకోవడం అనేది చిత్ర పరిశ్రమ హక్కు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పదలుచుకున్నారా? ఏది స్పష్టత లేదు. దీన్ని బట్టే 10-12 సంవత్సరాలుగా రాజకీయ పార్టీని జనసేన పార్టీని నడుపుతున్నప్పటికీ కూడా జనసేన పార్టీకి ప్రభుత్వ విధానాల మీద లేదా రాజకీయ అంశాల మీద స్పష్టమైన విధానం లేదు అనేది ఈ జరిగినటువంటి పరిణామంతో తేటతెల్లమైంది. స్పష్టమైన రాజకీయ విధానం లేకుండా ముందుకెళ్తే ఇప్పటికే ఆయన ప్రతిష్ట చాలా దెబ్బతింది. పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు ఒక స్పష్టమైన రాజకీయ విధానం లేదు. ఒంటరిగా ప్రజల్లోకి వెళతాను, నాకున్న ఇమేజ్ నేను లేస్తే మనిషిని కాదు, నాకున్న ఇమేజ్ ఎవరికీ లేదు, కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి నేను ఒంటరిగా పోరాటం చేస్తాను, ఎన్నికల్లో పోరాడతాను, గెలుస్తాను అనే మాట ఆయన నోటిమిట రాదు. పార్టీ పెట్టగానే కమ్యూనిస్టులు కలుస్తారు, లేకపోతే బీజేపీది కలుస్తారు, లేదా తెలుగుదేశంది కలుస్తారు. ఏమిటి ఈ వైఖరి అసలు? జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఏ పార్టీతో కలవకుండా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసుకెళ్ళారు. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి, జనసేన పెట్టకముందు నుంచి, ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా వైఎస్ కుటుంబం మీద వ్యక్తిగత వ్యతిరేకత ఉందనేది అర్థమవుతోంది. మరో పక్కన అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచివాడనే అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. అది కూడా నేను దాచుకోలేదు, బహిరంగంగానే చెప్పారు ఆయన. దీనికి స్పష్టమైన కారణం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ విధానాల ప్రాతిపదికగా జనసేన విధానాలు ఉండాలి. ఈ పార్టీ విధానంతో మేము ఏకీభవిస్తున్నాం లేదా విభేదిస్తున్నాం అని చెప్పాలి. అలాగే వైసీపీకి సంబంధించి కూడా ఈ విధానం మాకు నచ్చు, ఈ విధానం మేము వ్యతిరేకిస్తున్నాం, ప్రభుత్వం ఈ విధానం తీసుకుంది, దీన్ని వ్యతిరేకిస్తున్నాం లేదా సపోర్ట్ చేస్తున్నాం, లేదు ప్రజలకు అనుకూలంగా ఈ విధానం ఉండాలి, ఇట్లా చెప్పాలి. అలా చెప్పకుండా వ్యక్తిగత ద్వేషం ఎందుకు ఈ రోజుకి అర్థం కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబం పట్ల వ్యక్తిగత ద్వేషాన్ని ఆయన దాచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. పాఠంగానే మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. దీనికి స్పష్టమైన కారణం ఏంటో ఆయన బహిరంగంగా మాట్లాడారు కాబట్టి బహిరంగంగానే వివరణ ఇవ్వాలి. వైఎస్ కుటుంబం మీద ఎందుకు అంత వ్యతిరేకత? చంద్రబాబు నాయుడు గారి మీద అంత ఆప్యాయత, అభిమానం ఎందుకు? దీనికి స్పష్టమైన వివరణ ఇవ్వాలి. ఆయన రాజకీయ పార్టీ నాయకుడు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఓ రాజకీయ పార్టీ ఆయన మీద, ఆయన పేరు మీద నడుస్తుంది, కాబట్టి ఆ పార్టీ విధానం ఏమిటో చాలా స్పష్టంగా ఆయన చెప్పాలి. 10 ఏళ్ళుగా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచివాడని చెబుతున్నారు, కాబట్టి ఆయన విధానం అంటే చెప్పాలి. ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నారు? మీ పార్టీకి ఉన్నట్టు అవగాహన ఏమిటి ఆ రెండు కుటుంబాల పట్ల అనేది క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిపై ఉంది. ఆన్లైన్ టికెట్ విధానం మీద ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన ఆయన విధానం ఏంటో చెప్పాల్సింది పార్టీ. చాలా స్పష్టంగా, చాలా చెప్పాలంటే క్లారిటీ ఏమాత్రం లేనటువంటి విధానం అది. బ్లాక్ మార్కెటింగ్కి ఆన్లైన్ టికెట్ విధానం వ్యతిరేకం కాబట్టి బ్లాక్ మార్కెటింగ్ మేము అనుకూలం, మేము ఆన్లైన్ టికెట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పండి. జనసేన పార్టీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. సినీ పరిశ్రమ గురించి మాట్లాడారు, అందరి గురించి, నాని సినిమా గురించి మాట్లాడారు, ప్రకాశ్రాజ్ గారు మంచివారని చెప్పారు, చెప్పొచ్చు, తప్పేం లేదు. మా ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రసంగ ఉపన్యాసాలు, ఈ ప్రసంగాలు వచ్చినాయి తప్ప ప్రకాశ్ రాజు గారు మా
అసోసియేషన్ ఎన్నికల్లో ఏ రోజు కూడా ఓటు వేయలేదనేది మోహన్ బాబు గారి అబ్బాయి అభియోగం. అలాంటి మనిషి అధ్యక్షుడిగా ఎట్లా చేస్తారు అనేది ఆయన అంటున్నారని నాకు తెలిసిన సమాచారం. నీ చెప్పేది పొరపాటైతే సవరించుకోకుండా అయిపోతుంది. అది వారి విధానం. ఏనాడు ఎన్నికల్లో పాల్గొన్న వ్యక్తి ఈ రోజున అధ్యక్షుడిగా ఆయన పెట్టి చిరంజీవి కుటుంబం ముందుకెళ్ళడం ఏంటనేది వారి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం రాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎందుకు ఇంత బాహాటంగా మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో సినిమా ఫంక్షన్లు రాజకీయ ఉపన్యాసం చేయవలసి వచ్చింది? మోహన్ బాబు గారు అబ్బాయి పోటీ చేస్తున్నారు. మోహన్ బాబు గారికి ఒక పెద్ద మనిషి, సినిమా పరిశ్రమలో ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి మీ అబ్బాయిని పోటీ నుంచి ఉపసమరింపజేయండి, విత్డ్రా చేసుకోమని చెప్పండి అని చెప్పిన తర్వాత ఆయన కోపం వచ్చి దాదాపు 600 మంది పైగా సభ్యులకి ఫోన్ చేసి మా అబ్బాయి పోటీ అని అడిగారు. ఈ పరిస్థితి, ఆ ఫోన్ చేసింది ఎవరు మరి అని బయటకు రావాలి. ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసంలో ఒక మాట వచ్చింది, మోహన్ బాబు గారు మీరు విద్యా సంస్థలు నడుపుతున్నారు, ఇవాళ చిత్ర పరిశ్రమ జోలికి వచ్చినప్పుడు మాట్లాడకపోతే రేపు మీ విద్యా సంస్థల జోలికి వస్తారు అని చెప్పారు. బంధువుల విషయం కూడా ప్రస్తావించారు. మోహన్ బాబు గారి అబ్బాయి ఒక విషయం స్పష్టంగా చెప్పారు, మా తండ్రి వైపు చంద్రబాబు నాయుడు గారి బంధువు, నా భార్య వైపు జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అని చెప్పారు. ఎవరు బంధువు అని వ్యతిరేకిస్తున్నారు మీరు? చంద్రబాబు గారి బంధువు అయితే మీకు అభ్యంతరం లేదా? మా అసోసియేషన్లో ఉన్నట్టు విభేదాలని తీసుకొచ్చి రాజకీయపరమైన వివాదం చేసి మీరు చిత్ర పరిశ్రమకు మేలు చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా? ఇది ఆ కుటుంబం ఆలోచించుకోవాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ రాజకీయాల వలన జనసేన పార్టీ నష్టపోతే ప్రజలకే నష్టం లేదు. జనసేన పార్టీని నమ్ముకుని కొన్ని 100 మంది పనిచేస్తున్నారు. అది కులాభిమానమో మరొకటో అది వేరే విషయం, అది వాళ్ళ ఇష్టం. అని వాళ్ళందరికీ హాని చేసిన వారు అవుతున్నారు. మీరు కులాల ప్రస్తావన తీసుకురాకూడదు. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాపులకు రిజర్వేషన్ గురించి నేను మాట్లాడను అన్నారు, రిజర్వేషన్లకు నేను వ్యతిరేకం అన్నారు, నాకు కులం ఏమిటన్నారు. ఇన్ని మాట్లాడిన వారు ఇవాళ కాపుల రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? రాజశేఖరంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎందుకు మాట్లాడారు? ఆ రోజున మీరు వరిజన కోసం కాపుల కోసం ఏమైనా పోరాడారా? తెలుగుదేశం పార్టీ ఏమైనా మేలు చేయించారా? పోనీ 2 ఏళ్ళ నుంచి బీజేపీతో తెలుసుకున్నారు, బీజేపీ చంద్రగోమండి చెప్పి కాపుల రిజర్వేషన్ ఆ ఈబీసీలోనో లేదా కాపులను బీసీలో చేర్చే విషయంలోనో ఒత్తిడి తీసుకొచ్చి మోడీ గారిని ఒప్పించి బిల్లు తీసుకొచ్చారా? ఏది చేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని, ఆయన నేను చేయలేను అని ఎలక్షన్లోనే చెప్తే మీరు ఎందుకు మాట్లాడలేదని మా అంటాం అంటే అది రాజకీయం కాదు, మరి ఏమవుతుంది? అందువల్ల ఇవన్నీ విషయం ఒక అంశం తీసుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా మీరు అనలైజ్ చేసి చాలా వివరంగా సందేహాలకు అతీతంగా ప్రజలకు వివరణ ఇవ్వాలి, ప్రజల్లో మాట్లాడాలి, ప్రశ్నించండి, సందేహాలకి అతీతంగా ప్రశ్నించండి. మీ మాటల్ని సందేహించేటువంటి పరిస్థితి తెలుసుకొస్తే అది రాజకీయంగా మీకే నష్టం. మీ భాషని, మీ మాటల్ని ఎవరైనా ప్రశ్నించినా విభేదించినా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో మీ ఫ్యాన్స్ మాట్లాడడం మాత్రం అది మీకు మేలు చేకూర్చేది కాదు. ఇవన్నీ నష్టం చేస్తాయి వాళ్ళకి. మేము మమ్మల్ని నమ్ముకుని మీ జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి కార్యకర్తలు, అది మీ కులం కావచ్చు వేరే కులం కావచ్చు, వాళ్ళందరూ నష్టపోతారు. ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈరోజు జనసేన 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నప్పుడు ఈ చరిత్ర అంతా చూసుకుంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఆ కులం కానివ్వండి వేరే కులం కానివ్వండి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలా నష్టపోయారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు నష్టపోయారు. తిరిగి ఆ పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోవద్దు. మీ విధానాలు స్పష్టంగా రూపొందించుకోండి, మీ పార్టీని ముందుకెలా తీసుకెళ్లాలో ఆలోచించుకోండి.
अभी मेलचे व्यक्तिगत राजकीय मेलचेस्टी सिनेमा ना प्रतिष्ठ पुत तप मो रक अभी अन्नी रखा नष्ट ग्रहित जर्नलिस्ट विज्ञप्ति।